చేస్తావు దాని గురించి తెలంగాణలోనే పరిస్థితి దాని చర్చించడానికి అసెంబ్లీ ఏర్పాటయాలి నువ్వు వెట్న అసెంబ్లీ దేని కోసం పని చేస్తది ఎప్పుడు 24 గంటలు మోడీ గారిని తిట్టడమే 24 గంటలు కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడమే బయట బైరంగ సభ పెట్టిన కదా చేస్తావు అధికారిక సమావేశం పెట్టిన కదా చేస్తావు అసెంబ్లీ సమావేశం పెట్టినప్పుడు దరే తప్ప దేనికి వణకిస్తలే అసెంబ్లీ చర్చించు నువ్వు ఎన్నికల ముందు హామీలు ఏమి ఇచ్చినావు ఏమి నెరవేర్చావు చెప్పు నువ్వు ఏసా ఘనకార్యం అనేది చెప్పుకో అవకాశం నీకుది అసెంబ్లీ నీకు అవకాశం ఎందుకు హామీలు నెరవేర్చాలో చెప్పు ఎందుకు హామీలు మళ్ళా కొత్త హామీలు ఏమిస్తావు దాని గురించి చర్చించకుండా ఇలా ప్రతిపక్ష పార్టీలను ప్రశ్నించేటువంటి అవకాశం లేకుండా వాళ్ళ సూచన సలహాలు తీసుకునే ధైర్యం లేకుండా నువ్వు గజగజ అనుకుంటుంటే ముఖ్యమంత్రి ఎట్లా అంటారంటే అర్థం కాలే మరి నువ్వేం చేస్తున్నావు ఈటల రాజేంద్ర గారు మరమనిషి అంటేనే నీకు ఎంత పెద్ద కోపం వచ్చేమో అసెంబ్లీ బయట అంటే నువ్వు అసెంబ్లీ లోపల ఒక ప్రధానమంత్రి పట్టుకొని ఫాసిస్ట్ ప్రధానమంత్రి లేదా నువ్వు అసలు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత నీకు లేదు అసెంబ్లీని నడిపే అర్హత నీకు లేదు వాస్తవానికి స్పీకర్ రాదు అసలు అసెంబ్లీలో పాల్గొనేటువంటి అసెంబ్లీ పోయే అర్హత నీకు లేదు ఫస్ట్ నీ మీద యాక్షన్ తీసుకోవాలి నువ్వు క్షమాపణ చెప్పాలి నువ్వు మాత్రం అసెంబ్లీ సాక్షిగా దేశ ప్రధానిని గౌరవించకుండా సంస్కారహీనంగా మాట్లాడుతూ అగౌరవపరిచే విధంగా ఇష్టానుసారంగా భాష వినియోగిస్తే మాత్రం నువ్వు మాత్రం మంచివండి నీ మీద ఎవ్వరు మాట్లాడకుండా వాళ్ళు చట్ట వ్యతిరేకులు వెళ్ళి అసెంబ్లీ రాకుండా సస్పెండ్ చేయాలి నిన్ను రాబోయే రోజులు నిన్ను సస్పెండ్ చేసే రోజులు తెలంగాణ రాష్ట్రం నుంచి సస్పెండ్ చేసే రోజులు దగ్గరకు వచ్చి గుర్తుంచుకోవాలి తప్పకుండా దాని మీద లీగల్గా ఆలోచిస్తాం ఈటల రాజేంద్ర గారి సస్పెన్షన్ మీద లీగల్గా ఆలోచిస్తాం ఈ ముఖ్యమంత్రి గుణపాఠం వచ్చే విధంగా చేస్తాం మూడు నెలలు జీతాలు ఇచ్చే ఇస్తలేడే ఇప్పుడు మునుగోడు ఎన్నికలు కాదు ఇస్తాడు ఇప్పుడు మళ్ళీ ఇచ్చి మళ్ళీ ఆపుతాడు మళ్ళీ ఎన్నికలప్పుడు మళ్ళీ ఇస్తాడు ఎన్నికల తర్వాత మళ్ళీ ఇయ్యడి బంద్ చేస్తాడు మా 4 నెలలకు 2 నెలలు ఇస్తాడు 1 నెలకు కోరుతాడు పాప పేదోళ్ళందరూ చేస్తారు వాళ్ళందరూ కూడా రెండు నెలలు దర్శనం చేయకుంటున్నారు ఎగ్గొట్టా నేను 2 నెలల పైసలు ఫస్ట్ ఇవి కొత్త పెన్షన్ లీ చాలా మంది ఇప్పటికి 2 నెలలు ఇబ్బంది పడుతున్నారు కొత్త దరఖాస్తు తీసుకో కొత్త పెన్షన్ లీ ఎగ్గొట్టకుండా అందరికీ రెగ్యులర్కి మునుగోడు ఎన్నికలప్పుడు ఇస్తాడు మళ్ళీ ఎన్నికల ముందు ఇస్తాడు అంతే మునుగోడు దిక్కి 3 రోజులు ముచ్చట.